వాళ్ళని ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. వాటర్ ట్యాంక్ మించి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. 10 గంటల ఐ లవ్ యూ అనకపోతే నేను ఊరుకోను. ఇలాంటివి ఈ కాలనీలో నేను ఒప్పుకోను. పర్లేదమ్మా దూకు, నేను క్యాచ్ పట్టుకుంటాను. అందుకేనమ్మా మా మొగుళ్ళు వదిలేసి మేము హాయిగా ఇలా బతుకుతున్నాం. అమ్మాయి ఇత్త బతికే కంటే దూకడమే బెటరు, దూకే. అమ్మాయిని దూకమని చెప్తాడరా? మరి లేకపోతే ఏంటి సార్, లవ్వే లైఫా, ఇంకేం లేదా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 5 గంటలుగా లెక్కలు చేయట్లేదు, అయినా మీరు హ్యాపీగా కన్ను చేతులు పట్టుకొని ఫుల్లాగా తిరగట్లా? ఏమిటి 5 గంటలుగా లెక్కలు లేవా? లెక్కలు లేవా కాదు, లేవు. ఆయనకి అసలు లెక్కలు రావు, అది ఆయన పర్సనలు. నీకేమిటి మధ్యలో? అరే ఎవరు చూడు, ఆయన అండర్ రెస్పెక్ట్ చేసేవాళ్ళే. ఇప్పుడు ఆ అమ్మాయి దూకడానికి ఇలా లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం? ఎందుకు ఆయన దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అలెక్కలాగా రా, నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటించింది. సార్ వెళ్తారా సార్? ఉండండి సార్, ఇవాళ సంగతి తేలిపోవాల్సిందే. ఇదిగో అందరికి టాటయ్యా, మొత్తం పెట్టండి. అమ్మాయి నువ్వు దూకబాక ఉంటూ నీ సంగతి కాసేపు బాగా తేలుతావు. ముందు లెక్కలు చూసి అందరు వచ్చారా? సరే ఇవాళ నాకు ఈ సంగతి తేలిపోవాల్సిందే. చెప్పండి, ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు? ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు? ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయ తలుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా, లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? సార్ సార్ మీరే సార్ పోతారో? ఇదిగో అమ్మాయి నువ్వు అప్పుడే దూకబాక, కాలనీ ప్రెసిడెంట్ లేకుండా దూకడం బాగుండదు. నేను ఆయన పిచ్చుకొస్తా, తర్వాత దూకు దూకని. అంతా నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. అదే సార్, మొన్నే అప్లై చేశాను, ఈ రోజు రమ్మన్నారు. అదే కదండి నేను చెప్పేది, అన్ని నేను చూసుకుంటాను అంటున్నాను కదా. రండి క్యాంటీన్కి వెళ్దాం. ముందు రిజిస్ట్రేషన్ అయితే? అబ్బా కాగితాలు మీ ఇంటికి వస్తాయి, సరేనా? రండి క్యాంటీన్కి వెళ్దాం. సార్ రిజిస్ట్రేషన్ వరకు అయిపోతే? ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ సార్? ఇదే. మరి క్యాంటీన్కి వెళ్ళేంట్రా నువ్వు చేసేది? అదే నీ ఇష్టం వచ్చిన చోట రిజిస్టర్ ఆఫీస్ పెడితే ఒప్పుకుంటాం అనుకున్నావా? కోర్టు మార్షల్ చేస్తాం, జాగ్రత్త, బి కేర్ఫుల్. మీ పేరేమన్నారు? ల్యాన్స్ నాయక్ సుబేదార్ భగత్. ల్యాన్స్ నాయక్ గారా? ఏమంట కనపడలేదా మీ కంటికి? చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టలు తొల్లగా అంత నిలబడి మీ దృష్టికి. మరి కాదా నూనె స్వామి అంటే మీసారు వెంటుకులు నిక్కబొడుచుకోవాలంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? మరేంటి నూనె స్వామి? అదిగావయ్యా గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? నిచ్చోడ ఫేస్ కదా చూడాల్సింది. మనసు తుడవయ్య స్వామి. ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ చేతులు తీసుకుంటా ఆఫీసులో నిద్రపోనే కాదను, క్యాంటీన్ లో తిరుగునే కాదను, పంచదును తిరుగునే కాదను. ఇదిగో పిచ్చోడ చూడడానికి ఆయన గౌడికి ఏదైనా కనపడచ్చు, కానీ ఆయన నిరాగా గడ్డి తట్టలేదయ్యా. మరేం తింటాడయ్యా? స్వామి కమ్మటి భోజనం తింటాడయ్యా? ఇదిగో అసలు నాకు అర్థం కదా మీ గడ్డి గట్టి కనిపిస్తాడయ్యా ఆయన? మొన్న ఏదైనా కూడా అంటే నానా మాట అన్నాడు, నేను ఉండగా సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో నేను ఉండగానే ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు ఏదో వచ్చాడు అని ఎలా ఉన్నారో చూస్తుంటే అనంటారా మీరు మాత్రం ఎందుకు సంతకం పెట్టో. నేను దేనైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహిస్తాను. మీరు రండి. సైలెంట్ గా కూర్చోండి, అందరూ వచ్చలే కూర్చోవాలి. ఆ ముక్కేంటి బాబు ఎర్రగా ఉంది. ఎర్రగానా? ఏదో ఒకలా నీకెందుకు? అంత మన పిల్లలేనా అండి? కాదు నా పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది, అది తెలుసా? తెలిస్తే మన దేశ జనాభా ఎంతో అదన తెలుసా? తెలిస్తే ఏంటయ్యా? తెలిస్తే ఏంటా, చదువుకున్నోళ్ళకు సిగ్గులేదు. అరే దేశంలో ఓ పక్క దరిద్రం, ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏ ఆగడాలనిపించిందయ్యా? విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు? ఇంకేం తెలియాలయ్యా, ఇంకేం తెలియాలి? ఓ టక్కొకటి అయ్యి కట్టుకోవడం సరిపోయిందా? అరే మా ఊరు వాళ్ళకున్న జ్ఞానం లేదు, మీ పట్టం వాళ్ళకి ఓ కనీసమే కనీసం. బాబు ఆయన కొద్దప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. తమరికి తెలిసింది అదేగా. ఉండవయ్యా నువ్వు ఏందుంటైతే? నీకెందుకు వచ్చిందా నా డౌట్? ఇక్కడ సెక్స్ అని రాసింది. అదే సెక్స్ అంటే నువ్వేంటి అని. మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి, ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి, అంతే. ఆహాహా ఎంత తెలివి, ఎంత తెలివి గల్లోళ్ళు. నలుగురిని ఎలాగన్నారు సార్? నేను చెప్పేది అదే కరెక్ట్. అంటే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు. తుని బతుకు చేడా, సిగ్గులేదా నీకు? ఇప్పుడు చెప్తానే ఉన్నాను ఇంతలోనే ఇంకొకటి. ఏమిటయ్యా నీ గొడవ?
ఇందాక నిన్ను చూస్తున్నాను, ఓ ఎక్కేస్తున్నావు. అసలు నీకు నాకు సంబంధం ఏంటో ఎవడో నువ్వు? ఐ ఆమ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుణ్ణి. కన్ఫర్మా? కన్ఫర్మ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటకు వెళ్తారా? నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది నువ్వే కదా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ ఏంటో నీ బంధం సరిగ్గా చెప్పిస్తావు. అవును నేనే. వాట్ హ్యాపెండ్? మరి డాక్టర్ ఏంట్రా, మాడ నెల తప్పిందంటుంది. ముక్కు మీద అదేంట్రా? వన్ మినిట్ టెస్ట్ చెప్తాను. సుబ్రహ్మణ్యం లోపలికి రా. సుబ్రహ్మణ్యం, నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా? తెలిస్తే. దాని మొదటి బహుమతి 51 లక్షల రూపాయలు, 51 లాక్స్. దాన్ని 3 లక్షల మంది కొంటారు. ఎవరికి ఒక్కడికే తగులుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 3 లక్షల మందికి చేస్తే ఎవరో ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది. ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది. కంగ్రాచులేషన్స్. అంటే? అంటే కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏమిటి ఏమిటి ఏమిటండి, ఏమైంది? అది లెక్కలు రాసుకుంటాం, లోపలికి వెళ్ళి తలపేసుకున్నాను, ఇప్పుడు అది రావట్లా. మా అమ్మాయి కూడా లోపల ఉందండి. అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి? మీరేంటండి బాబు, చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఆ చేసే లెక్కలేదు, 6 బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చు. మీరు చేసింది చాలా పెద్ద నేరం. నేరమా? ఎస్. పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు. ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు, కానీ ముందు తలుపు ఎలా తీయాలో చూడండి. వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు, ఇప్పుడు అది రావడం లేదు. లెక్కలు చేసుకోవడానికి తలుపు వేసుకోవడం ఏంటి సార్? అది నేను చెప్తాను. పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను. మెట్ట మధ్యాహ్నం పోవటం మీరు మాత్రం అటువంటి పనులేమిటి సార్? కరెక్ట్. అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం? ఏంటి సారు, ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్తే ఊరంతా తిరుగుతారా? మీరు ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అనండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా లాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనండి. మీరు కాదు, ఇతను ఉన్నాడు, ఇతను మనిషి ఏడాది ఒకసారి కూడా లెక్కలు తోడు. మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో. మీరు అంటే అవసరం నాకు అర్థం కాదు. నోర్మీరా? అది మీ పర్సనల్ పర్సనల్ విషయం సార్. సార్ మీకు లెక్కల పుస్తకం లేదు సార్, ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్. అసలు ఆ విషయం వాళ్ళకి సార్. నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది. దేవుడు సైలెన్స్ సార్. ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా, నువ్వు సామాన్యుడు కాదు రాయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. సార్ సార్ సార్, నా తలుపుని పేస్తాను సార్, నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు, భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా. వీడికి సెలైన్ బాటిల్ ఎందుకబ్బా? చూడటానికి వాటర్ లా ఉంది, స్మెల్ ఏమో మందు స్మెల్ వస్తుంది. అది వైట్ రమ్ సార్. ఇలా రా, వైట్ రమ్ రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తాను. లేవరా, లే మైస్కోప్ స్టెతస్కోప్. ఏ బేరర్, వన్ లార్జ్ ప్లీజ్. బేరరా, చంపేస్తాను పిచ్చి వేషాలు వేసారంటే. ఐ విల్ డిస్మిస్ ఎవరీబడీ.
సుధా వీడి సంగతి చూడు. ఈ చంటి డాక్టర్ గారు రౌండ్ వస్తున్నారు తెలుసుకుని తాగుతున్నావా? అంటే నేను రౌండ్కు రాకపోతే 4-5 రౌండ్లు వేసే చైడు గొప్ప. ఏమ్మా నీకేం తెలియదురా నీకు? గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. ఇప్పటివరకు ఆ 2 కోతులకు వార్నింగ్ ఇవ్వడం సరిపోయింది. నువ్వేమో గుడ్ మార్నింగ్ సార్. కోతి కొబ్బరి చిప్ప ఒకటే తక్కువ. ఎందుకు లేదు? ఇది కొబ్బరి చిప్ప ఇది ఎక్కడిదిరా? అంటే దేవుడు గుడికెళ్ళి దండం పెట్టుకుని ఫస్ట్ మా డాక్టర్ గారు బాగుండాలి, తర్వాత ఈ రోగులంతా బాగుండాలని కోరుకున్నాను సార్. మీరు బాగుంటే సార్ మేము బాగుండేది. డాక్టర్ గారు దీవించండి. వస్తున్న ప్రసాదం తర్వాతే మందులో.